ఇప్పుడైతే టీవీలు సెల్ ఫోన్లు అంటూ సోషల్ మీడియా టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. కానీ లేకపోతే థియేటర్లలో అప్పట్లో ఒక్కో సినిమా 500 రోజులు 1000 రోజులు ఆడేవి. అంతలా తమ ఫేవరెట్ హీరోల సినిమాలను థియేటర్లలో ఆడించేవారు అభిమానులు. అయితే ఇప్పుడు ఓటీటీ వచ్చాక మనకు అన్ని సినిమాలు మన సెల్ ఫోన్ లోనే ఉంటున్నాయి. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లు థియేటర్లు పుట్టాక అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కువ రోజులు ఆడిన సినిమా జాబితాని ఇప్పుడు ఒకసారి లుక్ చేద్దాం. 1963లో వచ్చిన లవకుశ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అప్పట్లోనే రికార్డు స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయింది. రాముడు గురించి అందరికి తెలుసు, కానీ రాముడు కొడుకులు లవకుశ గురించి ఎక్కువ మందికి తెలియకపోవడం, ఆ సినిమాలో సీతమ్మ కష్టాలు, రాముడి వేదన, కన్న కొడుకులతోనే యుద్ధం, ఇవన్నీ చూసి ప్రజలు ఈ సినిమాకి ఫిదా అయిపోయారు. ఇక మన పెద్ద ఆయన ఎన్టీఆర్ గారి గురించి చెప్పేదేముంది? ఆయన నట విశ్వరూపుడు. అందుకే ఈ సినిమా థియేటర్లలో 1111 రోజులు ఆడింది. రెండో సినిమా ఏంటంటే 1978లో వచ్చిన మరో చరిత్ర సినిమా, 556 రోజులు ఆడింది. స్టార్ డైరెక్టర్ బాలచంద్ర గారి ప్యూర్ లవ్ స్టోరీ, కమల్ హాసన్ గారి నటన ఈ సినిమాకి ఎంతో ప్లస్ అయ్యాయి. అండ్ ఈ సినిమాలోని సంగీతం కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక మూడోది, నట విశ్వరూప ఎన్టీఆర్ గారు పౌరాణిక సినిమాలను తీయడం ఆపేసిన తర్వాత ఒక మంచి కమర్షియల్ ఫిలిం తో 1977లో అడవి రాముడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఒక సంవత్సరానికి పైగానే థియేటర్లలో ఆడింది. నాలుగవది, ఇక 1979లోనే వచ్చిన ఎన్టీఆర్ గారి వేటగాడు సినిమా కూడా అప్పట్లో 408 రోజులు థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమాలోని ఆకుచాటు పిండి తడిసే, పుట్టింటోళ్లు తరిమేశారు లాంటి సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఐదోది వచ్చేసరికి 1981లో రిలీజ్ అయిన ప్రేమాభిషేకం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఓ థియేటర్లో 533 రోజులు, మరో థియేటర్లో 300 రోజులు ఆడింది ఈ సినిమా. ఇందులో నాగేశ్వరరావు గారి నటన, శ్రీదేవి గారి అందం, ఒక మంచి కథ భలే ఉంటుంది. నిజానికి చెప్పాలంటే ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఆరవది, 1983లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమ సాగరం సినిమా 465 రోజులు ఆడింది. ఇది కూడా మంచి కథాంశంతో తెరకెక్కిన సినిమా. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే దగ్గర నుండి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అన్నీ కూడా టి రాజేంద్రన్ గారే. అలా ఈయన ప్రాణం పెట్టి ఈ సినిమా నిర్మిస్తే కమల్ హాసన్ గారు ఈ సినిమాకి ఆయన నటనతో ప్రాణం పోశారు. ఇక ఏడవది, 1984లో రిలీజ్ అయిన బాలయ్య సినిమా మంగమ్మ గారి మనవడు 567 రోజుల పాటు ఆడింది. ఈ ఒక్క సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మన బాలయ్య బాబు హవా మొదలైంది. అక్కడ నుండి బాలయ్య సినిమా రిలీజ్ అంటే చాలు, థియేటర్ల దగ్గర వేరే లెవెల్లో హంగమా ఉంటుంది. ఇక ఎనిమిదవది, 2009లో రికార్డులన్నీ బద్దలు కొట్టడానికి మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చాడు. మగధీరా అనే సినిమా మన తెలుగు వాళ్ళని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. మనకు నిజమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసింది. రాజమౌళి గారి డైరెక్షన్, రామ్ చరణ్ గారి యాక్టింగ్, సినిమా కథ, కథనం, సంగీతం, కాజల్ అందాలు, అబ్బో ఈ సినిమాలో లేనిదంటూ లేదు. అందుకే ఈ సినిమా 1001 రోజులు థియేటర్లలోనే ఆడింది. ఇక తొమ్మిదవది వచ్చి, మిల్క్ బాయ్ మహేష్ బాబుని సూపర్ స్టార్ గా మార్చిన సినిమా పోకిరి సినిమా, ఈ సినిమా థియేటర్లలో 1000 రోజులు ఆడింది. ఈ సినిమాని ఎన్నోసార్లు థియేటర్ వాళ్ళు ఫ్రీగానే షో వేశారు. ఈ సినిమా నుండే మహేష్ ని అభిమానించే వాళ్ళకంటే ఆరాధించేవారు ఎక్కువైపోయారు. ఇందులో పూరి గారి మాయ కూడా ఉందనుకోండి. ఇక పదవది ఏంటంటే, చాలా కాలం తర్వాత మన బాలకృష్ణ గారు లెజెండ్ అనే సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమాలో డైరెక్టర్ బోయపాటి మా బాలయ్య బాబుకి ఇచ్చిన ఎలివేషన్లు మేము ఏ సినిమాలో చూడలేదు. అసలు బాలయ్య ఫ్యాన్స్ కి ఏం కావాలో అన్ని మసాలాలు ఇచ్చి వదిలేశాడు. అందుకే లెజెండ్ సినిమా థియేటర్లలో 1005 రోజులు ఆడింది. ఇలా తమ అభిమాన హీరోల సినిమాను ప్రేక్షక దేవుళ్ళు థియేటర్లలో ఎక్కువ రోజులు చూస్తూ రికార్డులు సృష్టించేలా చేస్తున్నారు. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాఫ్.